ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా దాదాపుగా 9,05,000 మంది నిరుపేదలకు ఈరోజు రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా వీళ్ళందరికీ కూడా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పుట్టక అవస్థలు పడుతూ అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ కూడా మంచి చేసే మంచి కార్యక్రమానికి ఈ రోజు దేవుడి దయతో శ్రీకారం రెండో దశకు శ్రీకారం చుడతా ఉన్నాం ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తా ఉంది అంటే వ్యవస్థ అన్నది బ్యాంకులు అన్నది వ్యవస్థ అన్నది పేదవాడికి ఉపయోగపడే పరిస్థితులకి తీసుకొని రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టుగా ఖచ్చితంగా భావించాల్సిన పరిస్థితి నా 3,600 చిల్లర కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో కూడా ఎన్నో ఎన్నెన్నో కథలు చూశా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు ఒక్కొక్కరికి వడ్డీ భారం 100కు రోజుకు 10 రూపాయలు కట్టే పరిస్థితి ఇటువంటి పరిస్థితిని లో వ్యాపారం చేసుకుంటున్న వీళ్ళకు తక్కువ వడ్డీకి వారు వడ్డీ లేకుండా ఉండే రుణాలు దొరుకుతాయా అంటే అటువంటి పరిస్థితే కూడా ఎక్కడా కనిపించని పరిస్థితి ఇటువంటి వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు ఇటువంటి చిన్న చిన్న వాళ్ళకు బ్యాంకుల నుంచి డబ్బులు రాక గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి తీసుకొని ఆ వడ్డీ భారాన్ని భరిస్తూ 100కు రోజుకు 10 రూపాయలు చొప్పున కడుతూ జీవితాన్ని నడుపుతా ఉన్న పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాతనే పాదయాత్రలోనే నేను చెప్పడం జరిగింది వీళ్ళ తలరాతలన్నీ కూడా మార్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మారుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అదే విషయాన్ని మానిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఈరోజు ఆ మానిఫెస్టోలో పెట్టిన ఆ విషయాన్ని సంతృప్తి స్థాయిలో ఈరోజు పూర్తి చేస్తానందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో 5,35,000 మందికి బ్యాంకుల దగ్గర నుంచి ఇదే పథకం ద్వారా ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది ప్రభుత్వమే ఆ డబ్బుకు గ్యారంటీ ఉంటుంది మీరు డబ్బు ఈ పేదవాళ్ళకి మీరు ఇవ్వండి ఈ పేదవాళ్ళల్లో కూడా ప్రాంప్ట్గా పే చేసే డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా బ్యాంకులకు కూడా మంచిది అది ఖచ్చితంగా సహాయం చేయాలి వీళ్ళందరికీ అని చెప్పి చెప్తే 9,05,000 మంది అప్లికేషన్లు పెడితే 5,35,000 మందికి మాత్రమే గతంలో లోన్స్ శాంక్షన్ అయ్యాయి ప్రభుత్వం వడ్డీ భారం పూర్తిగా భరిస్తానని చెప్పినా కూడా ఆ మిగిలిన 3,70,000 మందికి ఈరోజు బ్యాంకులతో మళ్ళీ మాట్లాడి రోజు ప్రెషర్ పెట్టి ఆ బ్యాంకుల నుంచి కాకుండా ఆప్కాబు శ్రీనిధి ఇటువంటి బ్యాంకులను కూడా పిక్చర్లలో ఇటువంటి బ్యాంకులను కూడా రంగంలోకి దింపి ఈరోజు ఈ మిగిలిన 3,70,000 మందికి కూడా పూర్తిగా అప్లికేషన్ పెట్టిన అందరికీ కూడా 9,05,000 మంది అప్లికేషన్లు పెట్టిన అందరికీ కూడా వెరిఫికేషన్ చేసి అర్హత ఉంది అని చెప్పి తేల్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఈరోజు సహాయం చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేయగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను.